ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదకొండు శనివారం మన ధ్యానలేఖనం నిర్గమ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇస్రాయేలియుల పేళ్లను నిత్యము యుహోవ సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను వ్యాఖ్యాన అంశం ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకము వ్యాఖ్యాన అంశం ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకం వ్యాఖ్యానం దేవుడు ఫరోతో నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము అని ఆజ్ఞాపించాడు నిర్గమాకాండం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ చూడండి చోటుండి తమ దేవుడైన యుహోవాను సేవించినట్లు పది తెగుళ్ళు సంభవించిన పెంబట ఐగుప్తు దాసత్వం నుండి విడిపించబడ్డారు వారు దాసత్వం నుండి విడిపించబడి అరణ్యయాత్రలో కొనసాగుతూ ఉండగా వారు ఆయనను సేవించలేరు అని స్పష్టంగా తెలిసింది వారు ముమ్మార్లు యుహోవా చెప్పినదంతయు చేసేదము అని చెప్పినప్పటికీ పూర్తిగా తప్పిపోయారు సంఘ చరిత్రలో దీనికంటే ఎక్కువ వైఫల్యాన్ని చూడగలం విశ్వాసులమైన మనం దేవుని సేవించడానికి శక్తి పొందేలా దేవుని ఆత్మను పొంది ఉన్నాం అయితే మనం జీవిస్తున్న నేటి కాలంలో ప్రభువు తిరస్కరింపబడి తలుపు వెలుపల నిలుచున్నట్లు లౌధికయ సంఘానికి వ్రాయబడిన సందేశం తెలియపరుస్తోంది చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఒక వచనాలు అయితే నేటి ధ్యాన వచనాన్ని మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన సత్యం నేర్చుకుంటాం దేవుని ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నా వారు ఎంతగా విఫలమైన ప్రధాన యాజకుని భుజాల మీద ఉంచబడిన రెండు రాళ్లల్లో వారందరి పేర్లు చెక్కబడి నిరంతరం దేవుని ఎదుట ఉంచబడుతున్నాయి నిర్గమాకాండం ఇరవై ఎనిమిది పన్నెండో వచ్చిన అంతేగాక అతని రొమ్మున ఉంచబడిన న్యాయ విధాన పథకంలోని పన్నెండు ప్రశస్తమైన రాళ్ల మీద కూడా ఆ పేర్లు చెక్కబడి ఉన్నాయి ఇంతకంటే భద్రత కలిగిన స్థానం కానీ దగ్గరైన స్థానం కానీ ఉంటుందా ప్రజలు అనేకసార్లు విఫలమైనప్పటికీ దేవుడు వారి పేర్లు నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాడు అయితే ఆయన న్యాయ విధికి అతీతంగా మాత్రం కాదు ఎందుకంటే అవన్నీ న్యాయ విధాన పథకంలో ఉంచబడ్డాయి అవును ప్రజలు తప్పిపోయారు చివరకు భూమి మీద అత్యంత సాత్వికుడైన మోసే కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు అయినా ప్రధాన యాజకుడు దేవుని మందిరంలోకి ప్రవేశించగానే ఆ పేర్లు నిరంతరం జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఉంటున్నాయి గొప్ప ప్రధాన యాజకుడైన మన యేసు ప్రభువు దేవుని కుడిపార్శ్వాన కూర్చుండి మన పక్షం వహిస్తూ ఉన్నాడు ఆయన అక్కడ ఉండి మన ఈ జీవన యాత్రలో మన ఈ అరణ్యయాత్రలో మనం సాగిపోవునట్లు మనకు అవసరమైన వనరులన్నిటినీ అనుగ్రహించి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ సుహములతో అందున్నారు